హాయ్ హలో అండి, శిరీష కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు నువ్వుల రైస్, నువ్వులతో అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చాలా సింపుల్గా, ఈజీగా, చాలా త్వరగా రెడీ చేసేసుకోవచ్చు. ఇది నవరాత్రి స్పెషల్, అలాగే బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజున ఇది మనం రెడీ చేసుకుంటాము. 5 సద్దుల్లో ఇదొకటి అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం మనం ముందుగా అన్నంని వండి పెట్టేసుకోవాలండి. ఇది మామూలు రైస్తో చేశాను, మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసేసుకోవచ్చు. తర్వాత మనం నువ్వులు ఫ్రై చేసుకోవాలండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవుతానే మనకి టేస్ట్ బాగుంటుందండి. ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కొద్దిగా చల్లారబెట్టుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. మరి మెత్తగా పౌడర్ కాకుండా కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలండి. గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. మీరు ఆయిల్ బదులు నెయ్యి కూడా చాలా బాగుంటుందండి. అలాగే నూనె కొద్దిగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇవి వేసేసి కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసేసుకుందాము. వీటిని కూడా మనం కొద్దిగా ఫ్రై చేసేసుకుందామండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని, 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసేసుకున్నాను. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. వీటిని కూడా మనం ఫ్రై చేసేసుకుందాము. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అన్నీ కూడా దోరగా ఫ్రై చేసేసుకుందామండి, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసేసుకుందామండి. ఈ ఉడికించిన అన్నానికి మనం ఈ పోపు అంతా కూడా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఇందులో ముందుగా రెడీ చేసుకున్న నువ్వుల పౌడర్ని, 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయించుకున్నాం కదండి, అది పౌడర్ చేసుకున్నది అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత మనం ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకుందాము. ఉప్పు మీరు టేస్ట్కి తగినంత వేసేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల పౌడర్, ఉప్పు, పోపు అన్నానికి బాగా పట్టేలాగా కలిపేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. ఇది మనకి బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకోవాలి. అలాగే మూత పెట్టుకొని కూడా ఉంచేసుకోవచ్చు అండి. తర్వాత మనం చివరిలో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మనకి నువ్వుల అన్నం రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో సింపుల్గా, ఈజీగా, చాలా త్వరగా మనం నువ్వుల అన్నం రెడీ చేసేసుకోవచ్చు. ప్రసాదం నైవేద్యంలానే కాదు, మనం డైలీ అన్నం మిగిలిపోయినప్పుడు లంచ్ బాక్స్లోకి కూడా మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీష కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.